హైదరాబాద్ లో హోర్డింగ్లు కత్తుల్లా వేలాడుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ కూలుతాయో, ఎవరి ప్రాణాలు హరిస్తాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర హోర్డింగ్ కూలక ఇప్పుడు నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక జీహెచ్ఎంసీ కార్యాలయానికి కోతవేటి దూరంలో ఉన్న ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భయపెడుతున్న హోర్డింగ్లపై మా ప్రతినిధి అరవింద్ శర్మ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. హైదరాబాద్ లో హోర్డింగ్లు ఇప్పుడు నెత్తిమీద కత్తుల్లా వేలాడుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ కూలిపోతాయో, ఎవరి ప్రాణాలు పోతాయో తెలియదు. జీహెచ్ఎంసీ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఈ నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా వెలిసిన హోర్డింగ్ల పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర హోర్డింగ్ నేల కొలిగిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వాసుల్లో తీవ్రమైనటువంటి భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ ఏ హోర్డింగ్ కూలుతుందో, తమ ప్రాణాల మీదకి తెస్తుందో అనేటువంటి భయం వాళ్లను పీడిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి నెక్లెస్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి హోర్డింగ్లను పరిశీలిస్తే కనుక మనం చూస్తున్నటువంటి ఈ హోర్డింగ్ హైమాక్స్ థియేటర్కు సమీపంలో ఉంది. ఇటు సెక్రటేరియట్ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఈ హోర్డింగ్ పక్క నుంచే అటు ఖైరతాబాద్ సర్కిల్ కానీ ఇటు ఐమాక్స్ వెళ్ళాలంటే కానీ, లేదంటే సర్కిల్ తిరిగి నెక్లెస్ రోడ్డు వెళ్ళాలంటే ఈ హోర్డింగ్ పక్క నుంచే వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇది చాలా పురాతనంగా మారిపోయింది హోర్డింగు. ఇది కూడా ఎప్పుడు కూలిపోతుంది, ప్రధాన రోడ్డు పైన పడుతుందో తెలియనటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ హోర్డింగ్ పైన ఉండేటువంటి రాడ్లు కూడా బాగా నల్లబడిపోయాయి. అవి కూడా చిలుము పట్టినటువంటి పరిస్థితే మనకు చాలా స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తుంది. కింద బేస్ అయితే స్టాండర్డ్గా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఒకవేళ భారీ స్థాయిలో గనక ఈ గాలి దుమారంతో వర్షాలు కురిస్తే గనక ఇది ఎటు మళ్ళుతుంది, ఏ రోడ్డు పైన పడుతుందో తెలియనటువంటి పరిస్థితి మనకు మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ హోర్డింగ్కు కుడివైపున ఉన్నటువంటి మరో భారీ హోర్డింగ్ను ఒకసారి చూద్దాం. నెక్లెస్ రోడ్డు వ్యూ ఈ హోర్డింగ్కు చాలా క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ హోర్డింగ్తో వచ్చేటువంటి ముప్పు మాత్రం ఏమీ లేదు. కింద కూడా భారీ స్థాయిలోనే పటిష్టంగానే నిర్మించారు. కానీ మరి మొన్న జూబ్లీహిల్ చెక్పోస్ట్ దగ్గర కూడా ఇలాంటి భారీ స్థాయి హోర్డింగే ఉంది, అది కూడా ఇలాగే పటిష్టంగానే నిర్మించారు. కానీ ఆ 15 నిమిషాల్లో వచ్చినటువంటి గాలి దుమారం కారణంగా అది కూడా నేల కొరిగింది. దాని కింద 10 వాహనాలు, చాలా కాస్ట్లీ కార్లన్నీ కూడా పూర్తిగా నలిగిపోయాయి. మరి ఒకవేళ అలాంటి పరిస్థితి ఇక్కడ వస్తే, ఈ ప్రధాన రోడ్డు పైన ఎప్పుడు బిజీగా ఉండేటువంటి రోడ్డు పైన పడితే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ హోర్డింగ్స్ రెండు కూడా జీహెచ్ఎంసీ కార్యాలయానికి కేవలం 1 కిలోమీటర్ దూరం లోపు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. మరో దగ్గరికి వెళ్దాం. ఖైరతాబాద్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి అడ్డగోలుగా వెలిసినటువంటి ఆ జంక్షన్ దగ్గర హోర్డింగ్లను కూడా ఒకసారి పరిశీలిద్దాం. హైదరాబాద్లో 5000 దాకా హోర్డింగ్లు ఉన్నాయి. ఇలాంటి భారీ హోర్డింగ్లు మాత్రం సుమారు 1500 వరకు ఉన్నాయి. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి ఈ హోర్డింగ్ను ఒకసారి పరిశీలిద్దాం. భారీగా హోర్డింగ్ ఉంది, కింద దీన్ని బేస్ను ఏర్పాటు చేశారు. కానీ బేస్ చాలా చిన్నగా ఉంది. దాన్ని అది పైకి వచ్చేంత వరకు భారీగానే రాడ్లతో దీన్ని నిర్మించారు, కానీ బేస్ చాలా చిన్నగా ఉంది, అది భూమికితో పటిష్టంగా నిర్మించలేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. మరి ఇది ఒకవేళ గాలి దుమారానికి కానీ, గాలి దుమారంతో వచ్చేటువంటి వర్షానికి కానీ ఇది తట్టుకుంటుందా అంటే మాత్రం సమాధానం లేదు. ఎందుకంటే పటిష్టంగా నిర్మించలేదు, అది భూమి దగ్గర భూమికి గట్టిగా ఇది ఫిట్ చేయలేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇంత బరువైనటువంటి హోర్డింగ్ నేల కొరిగితే ఈ ప్రధానమైనటువంటి రోడ్డు పైన పడే అటువంటి అవకాశమే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నెత్తిమీద కత్తుల్లా వేలాడుతున్నటువంటి హోర్డింగ్లపై జనం ఏమనుకుంటున్నారు అనేటువంటి దానిపైన వాళ్లతో మాట్లాడదాం. ఇప్పుడు
జూబ్లీల్స్ చెక్ పోస్ట్ దగ్గర మొన్న హోర్డింగ్ కూలి మొత్తం 10 వాహనాలు మొత్తం డ్యామేజ్ అయిపోయాయి. అదే మనుషులు ఉంటే పరిస్థితి ఏంటి? మీకు ఆ విషయం తెలుసు కదా. తెలుసు. కంపెనీ అడ్వర్టైజ్మెంట్స్ కొరకే తీసుకుంటున్నాయి, బట్ సేఫ్టీ గురించి ఏమాత్రము వీళ్ళు కేర్ తీసుకోవడం లేదు. సేఫ్టీ తీసుకోకపోవడం వల్ల మెయిన్ జరిగేది ఏంటంటే ప్రాణహాని జరుగుతుంది. వీటి గురించి గవర్నమెంట్ సరైన కండిషన్స్తో వాళ్ళకు ఫిట్నెస్ ఉంటేనే ఆ హోర్డింగ్స్ పర్మిట్ ఇవ్వాలి. లేకపోతే వాళ్ళ హోర్డింగ్స్ అనేది పర్మిట్ ఇవ్వకుండా పబ్లిక్కు హాని కలగకుండా సేఫ్టీ చూసుకునే బాధ్యత పూర్తిగా జిహెచ్ఎంసీ పైనే ఉందని సామాన్య మానవునిగా ఈ యొక్క తీసుకోవాల్సినదిగా ఈ సేఫ్టీ నార్మ్స్ పాటించకుండా ఏ హోర్డింగ్ కూడా పర్మిట్ ఇవ్వకూడదు. ఇది ప్రజల యొక్క సామాన్య మాన్య యొక్క అభిప్రాయం. ఈ కమిషన్ కోసం ఇవంతా హోల్డింగ్స్ పెడతారండి. వాళ్ళకి అసలు హోల్డింగ్స్ అవసరం లేదు. మామూలుగా వాళ్ళకి ప్రొడక్ట్ బాగుంది అంటే వాళ్ళు అంత చేసుకుంటే బాగుంటుంది, కానీ ఈ హోల్డింగ్స్ వల్ల జనాలకు ఇబ్బంది పడుతుంది తప్ప ఎటువంటి ఉపయోగాలు ఉండవు. ప్రభుత్వం దీని మీద ఆదాయం పెంచుకోవాలని చూస్తుంది తప్ప ఈ హోర్డింగ్ల వల్ల. ఈ హోర్డింగ్ల వల్ల ప్రజలకు ఏ విధంగా అపాయం ఉంది, గాలివాన వస్తే అవి ఏ స్థాయిలో ఉంది, వాటి స్టాండర్డ్స్ ఏంటి అనేది ప్రభుత్వం గమనించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం థింక్ చేసేది అంటే ఆదాయం ఏ విధంగా రాబట్టుకోవాలి అడ్వర్టైజ్మెంట్లతోటి, అదొక్కటే వాళ్ళు ఆలోచించేది. కానీ ఈ హోర్డింగ్ల వల్ల మళ్ళీ అది స్టాండర్డ్ గాలివాన వచ్చినప్పుడు అవి తట్టుకుంటున్నాయి, అలాంటి కూలిపోతే ప్రాణాపాయం వచ్చినప్పుడు వాళ్ళని అవి ఏ విధంగా వారు ఎదుర్కొన్నది అనేది ప్రభుత్వం ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఖైరతాబాద్ జంక్షన్ లో 30 దాకా భారీ అలాగే చిన్న తరహా హోర్డింగ్లు ఉన్నాయి. ఇవన్నీ సర్కిల్ పైన కత్తుల్లా వేలాడుతూ ఉన్నాయి. ఎవరి ప్రాణాల మీదకి తెస్తుందో తెలియదు. ఏ వాహనాలపైన హోర్డింగ్లు పడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వీటిపైన జిహెచ్ఎంసీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే మాత్రం జూబ్లీహిల్స్ తరహా సంఘటనలు జరిగేందుకు ఎంతో దూరంలో లేదన్నది ఇక్కడ చూస్తే కనుక స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరామెన్ సాయితో అరవింద్ శర్మ, ఎన్టీవీ హైదరాబాద్.